శ్రీకృప్యోనమ శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామిని నమో నమ కుమారస్వామి చరిత్ర పద్నాలుగో అధ్యాయం రెండవ భాగం మూడోది చీరారామం గురించి తెలుసుకుందాం పంచారామాల్లో మూడోది చీరారామం రామలింగేశ్వర స్వామి కొలువైన క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో ఉంది ఈ ప్రాంత ప్రజలకు తగినన్ని పాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో శివభక్తుడైన ఉపమన్యు కోసం శివుడు భూమిలోకి బాణమయ్యగా పాలు ధారగా వచ్చాయట పాలు క్షీరం అంటారు అందుకే ఈ ప్రాంతానికి క్షీరపురి అని పేరు వచ్చింది అది వ్యవహారంలో పాలకొల్లుగా మారింది ఇక్కడ ఈ లింగాన్ని త్రేతాయుగంలో సీతారాములు ప్రతిష్ఠించారని చెప్పే కథలున్నాయి ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు స్వామివారి ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు ఆలయం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో తొమ్మిది గోపురాలతో కట్టబడింది పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీ జనార్దనులు సరస్వతి బ్రహ్మలు ఉన్నందున ఈ దేవాలయానికి త్రిమూర్తి ఆలయం అని పేరు దీనిని హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు లింగం శిరస్సున ముడి ఉన్నట్లుగా కొమ్ము ఉన్నట్లుగా కనిపిస్తుంది శివలింగం పైభాగం మొణితేలి ఉండటం వల్ల ఈ స్వామిని కొప్పు రామలింగేశ్వర స్వామిగా కూడా పిలుస్తారు లింగం తెలుపు రంగులో ఉంటుంది ఇక్కడ లింగం దర్శించిన వారికి దారిద్ర్య బాధ కలగదని ప్రతీతి ఈ దేవాలయం క్రీస్తు శకం పది పదకొండవ శతాబ్దాల మధ్య రాజుల చే నిర్మించబడింది ఈ గుడి గోపురం తొమ్మిది అంతస్తులతో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున ఉంటుంది గోపురం నిర్మించడానికి ఒక్కో అంతస్తు నిర్మించి దాని చుట్టూ మట్టి పోసి దాని మీద రాకపోకలు సాగించి ఇంకో అంతస్తు నిర్మించారట అలా తవ్వగా ఏర్పడిన చెరువే రామగుండం చెరువుగా పిలువబడుతుంది ఇది దేవాలయంకు దగ్గరలోనే ఉంది శివుడు పార్వతీ సమేతుడై రామలింగేశ్వరుడిగా వెలిసిన పుణ్యక్షేత్రం క్షీరారామం శివలింగం పాలరంగులు మెరుస్తూ భక్తులను పారవర్శం చేస్తుంది మహావిష్ణువు ఈ క్షేత్ర పాలకుడు స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మండపంలో పార్వతీదేవి కొలువై ఉన్నారు పక్కనే సుబ్రహ్మణ్య స్వామి రుణహార గణపతి కొలువై ఉన్నారు రుణహార గణపతిని దర్శిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం రెడ్డి రాజులు చాళుక్యులు కాకతీయులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని శాసనాల ద్వారా తెలుస్తుంది నాలుగు సోమారామం పంచారామాల్లో నాలుగవది సోమారామం ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు ఈ క్షేత్రంలో స్వామివారిని చంద్రుడు ప్రతిష్ఠించారని చెప్తారు సోమేశ్వర స్వామి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో గునిపూడిలో ఉంది ఈ ఆలయానికి విశిష్టత ఉంది మామూలు రోజుల్లో తెల్లగా ఉండే ఇక్కడ శివలింగం అమావాస్య నాడు గోధుమ రంగులోకి మారుతుంది తిరిగి పౌర్ణమి నాటికి తెలుపు రంగులో మారుతుంది సోమేశ్వర స్వామితో పాటు అన్నపూర్ణాదేవి పూజలు జరుపుతూ చంద్రునితో ప్రతిష్ఠించబడింది కావున దీనికి సోమారామం అనే పేరు వచ్చింది ఈ లింగమును ప్రార్థించిన వారికి సర్వవ్యాధులు తొలగని పంచ మహా పాపములు హరించు అని నమ్మిక దేవాలయానికి ఎదురుగా చంద్రకొండం అనే చెరువు ఉంది దీన్ని కూడా చంద్రుడే ఏర్పాటు చేశాడని పురాణం ఈ చెరువు తామరపూడుతో నిండి ఉంటుంది ఇక ఐదు కుమార భీమారామం పంచారామాల్లో ఐదవది కుమార భీమారామం కుమార రామలింగేశ్వర స్వామి కొలువైన దేవాలయం ఇక్కడ శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించాడు ఈ స్వామిని కాలభైరవుడు అని కూడా పిలుస్తారు ఈ దేవాలయం తూర్పుగోదావరి జిల్లా సామర్లుకోటకు కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ శివలింగం సున్నపురాతితో రూపొందింది తెల్లగా ఉంటుంది కనుక స్ఫటికలింగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని ద్రాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజైన భీముని చే భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు ఇక్కడ శివలింగం సున్నపురాయితో చేపడింది ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు చాళుక్య రాజులలో ఒకడు భీమునికి రాజధానిగా ఉండడుచే ఈ ప్రాంతానికి భీమవరం అని పేరు శివుడు చాళుక్య భీమేశ్వరుడు శివకుమారుడైన కుమారస్వామిచే పూజలు అందుకుంది కాబట్టి కుమార రామమని పేరొచ్చింది దీన్ని స్కంధ రామమని కూడా అంటారు ఇక్కడ కూడా లింగం చాలా పెద్దది అమ్మవారు శ్యామలాదేవి లోపల ప్రాకారాన్ని రెండు అంతస్తులతో నిర్మించారు కింది అంతస్తులో ప్రతిష్ఠించిన లింగం రెండు అంతస్తులు ఎత్తు ఉంటుంది మహాశివుని అభిషేకించాలంటే రెండో అంతస్తు నుండి చేయాల్సిందే అప్పటికి గాని రుద్రభాగానికి పూజ పూర్తవుతుంది కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దుర్గాదేవి విష్ణుమూర్తి బాలాతృప్రసుందరి అమ్మవారు తదితర ఉపాలయాలు ఉన్నాయి వసంత నవరాత్రులు మొదలుకు మొదట నాలుగు నెలల కాలంలో సూర్యకిరణాలు ప్రభాత కాలంలో మూల విరాట్ను ప్రదోష సమయంలో బాలాతృప్రసుందరి అమ్మవారిని తాకుతాయి ఏకశిలానంది విగ్రహం ఊయల మండపం నాటి శిల్పకళ నైపుణ్యానికి తాక్కానాలు ఊయల మండపాన్ని కాస్తంత ఊపితే కాస్తంత కదులుతున్నట్టు ప్రకంపనలు వస్తాయి నందీశ్వరుడి వైభవాన్ని చూడాల్సిందే మెడలో మెడలో గంటతో శివలింగం అంతా మూపురంతో రాజసంగా ఉంటుంది విగ్రహం ఆలయ నిర్మాణ సమయంలో శ్రమజీవులకు మజ్జిగ పోసిన గ్లాసును మరిచిపోకుండా సుమారు యాభై అడుగుల ఎత్తున స్తంభాన్ని ఏకశిలాలో నిర్మించారు ఈ పార్థివ లింగ భాగములు పడిన ఐదు చోట్ల ఓంకార నాదంతో ప్రతిష్ఠించబడ్డాయి ఈ లింగ భాగముల మీద ఆగ్నేయాస్త్రం ఘాతములు చేర్పడిన గుర్తులు నేటికీ కనపడతాయి మయూరాధి మహావాక్య గూఢం మనోహారి దేహం భావం మహాదేవ బాలం స్వస్తి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దివ్య చరిత్రలో మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాము లోకాసమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ స్వరం ని గౌతమి ఓం శరవణ భవ